తమిళనాడులో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కొండ చర్యలు విరిగిపడిన విషాద ఘటనలో మృతుల సంఖ్య 360కి చేరింది. మరో 206 మంది ఆచూకీ గల్లంతైంది. చెలియార్ నదిలో లభ్యమైన మృతదేహాలు, శరీర భాగాల్ని గుర్తించడం కష్టంగా మారింది. మృతుల్లో 67 మందిని గుర్తించాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 218 మృతదేహాల్ని వెలికి తీశారు. ఇందులో 87 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 30 మంది చిన్నారులను గుర్తించారు. సహాయక బృందాలు ప్రతి ఇంచు గాలిస్తున్నాయి. కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కె హాషీస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించింది. అటవీ ప్రాంతంలో ఓ లోయకు ఎదురుగా ఉన్న కొండపై గిరిజన కుటుంబం చిక్కుకోగా 4.5 గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో రెస్క్యూ బృందం కొండపైకి చేరుకుని గిరిజన కుటుంబాన్ని కాపాడింది. విపత్తులో ప్రాణాలు కాపాడుకునేందుకు యుద్ధమే చేయాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో బురద శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించి బాధితుల కోసం అక్కడొక టౌన్షిప్ నిర్మిస్తామని తెలిపారు. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున సాయం అందుతోందని చెప్పారు. మరోవైపు కేరళకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ముందుకు వస్తున్నారని సీఎం పినరై విజయన్ తెలిపారు. ఓ ఉన్నతాధికారి నేతృత్వంలో హెల్ప్ ఫర్ వయనాడ్ సెల్ ను ప్రారంభించినట్లు చెప్పారు. సంబంధిత అధికారులను సంప్రదించి విరాళాలు అందజేయాలన్నారు. వయనాడ్లో తీవ్రంగా నష్టపోయిన బాధితుల కోసం 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. వయనాడు బాధితులకు అండగా ఉంటామని సీఎం పినరై విజయన్ చెప్పారు. బాధితుల కోసం ఓ టౌన్షిప్ నిర్మిస్తామని చెప్పారు. సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించి నిర్మాణం చేపడతామని అన్నారు.